केंद्र मंत्री अमित षा पै मंत्री केटीआर ध्वजमेत्तारु अमित षा तुक्कुगूडलो तुप्पु डिक्लरेशन अन्न కట్టించారన్నారు నిజాలు చెప్పమంటే నిజాం గురించి మాట్లాడారని ఎద్దేవా చేశారు క్షేత్రస్థాయిలో బీజేపీకి ఎటువంటి బలం లేదన్నారు కేంద్ర మంత్రిగా రాజనీతిజ్ఞత ప్రదర్శించడం లేదన్నారు బీజేపీ 119 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తే 108 సీట్లలో డిపాజిట్లు గల్లంతైందని విమర్శించారు క్యా బోల్నా హై తోల పాపం తెలువదు సీజనల్ అప్రాప్రోచ్ పేటోల్ కాబట్టి ఇక్కడ వాస్తవిక పరిస్థితులు తెలువదు క్షేత్రస్థాయి మీద అవగాహన లేదు ఇక్కడ దిగిన తర్వాత ఎయిర్‌పోర్ట్ లోనో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యాలయంలోనో ఎక్కడో దగ్గర కొద్దిసేపు కూర్చొని చక్కగా బిర్యానీ తిని చాయ్ తాగి ఆ తర్వాత వాళ్ళ స్థానిక నాయకత్వం ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే అందులో సత్యం ఉందా అసత్యం ఉన్నదా అది అర్ధ సత్యమా ఇదేది అర్థం చేసుకోకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడడం నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లిపోవడం గాలి మోటార్లో రావడం గాలి మాటలు చెప్పడం మళ్ళీ తిరిగి రైమంటూ వెళ్లిపోవడం ఇది ఒక ఆనవాయితీగా గత కొద్ది కాలంగా ఒక 10 15 రోజులుగా ముఖ్యంగా నడుస్తా ఉంది నిన్న భారత హోమ్ మంత్రి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు వచ్చారు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఆయన నేను చెప్పిన అబద్ధాలు చూస్తా ఉంటే ఆయన పేరు అర్జెంట్ గా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆయన అమిత్ షా కాదు అబద్ధాల బాద్షా ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం లేదు పచ్చి అబద్ధాలు అర్ధ సత్యాలు కేవలం హడావుడి గుల్కరాల్లేసి డబ్బాలో ఊపితే ఎట్లా అయితే సౌండ్ అవుతదో అట్లాంటి ఒక పనికిమాలిన సౌండ్ తప్ప తెలంగాణకు పనికొచ్చే ఒక్కటంటే ఒక్క మాట కూడా ఆయన నిన్న చెప్పిందేమీ లేదు వారి తుక్కుగూడలోని తుక్కు డిక్లరేషన్ తుక్కుగూడలో చెప్పిన తుక్కు మాటలు తుప్పు మాటలు ఏవైతున్నాయో తప్పుడు మాటలు ఏవైతున్నాయో వాటిని నమ్మడానికి గాని వాటిని విశ్వసించడానికి గాని తెలంగాణ ప్రజలు ఏ రకంగా కూడా సిద్ధంగా లేరు తప్పకుండా కాకపోతే వారి పార్టీకి గతంలో కూడా వాళ్ళు 2014 లో పోటీ చేశారు 18 లో పోటీ చేశారు తెలంగాణ ప్రజల చేతుల్లో దారుణమైన పరాభవానికి గురైనారు 119 నియోజకవర్గాల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతైనే వారి నిజానికి వారి క్షేత్ర స్థాయిలో బలం లేదు కానీ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఒక కేంద్ర మంత్రిగా బాధ్యతలో ఉన్న వ్యక్తి వచ్చి ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం ఈ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం వాట్సాప్ యూనివర్సిటీలో తిరిగే విషయాలే వాస్తవాలుగా భ్రమింపజేసే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఈ విషయంలో ప్రజల ముందు వాస్తవాలను పెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి వాళ్ళ క్షేత్ర స్థాయిలో బలం లేకపోయినప్పటికీ రాజకీయంగా పెద్ద ప్రత్యర్థులు కాకపోయినప్పటికీ ఒక బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి వచ్చి అబద్ధాలు చెప్పినప్పుడు దాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మా పార్టీ పరంగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఈ సమావేశం ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాం దయచేసి మిత్రులందరూ నేను కోరేది వారు చెప్పిన మాటలు నిన్నకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నేను దేశంలోనే చూడలేదంటాడు అయ్యా అమిత్ షా గారు ఇది నాది కాదు ప్రకటన మీ కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఒక ఆయన ఆయన పేరు పాటిల్ యత్నాల్ ఆయన కేంద్ర మాజీ మంత్రి బసన్ కూడా పాటిల్ యత్నాల్ విజయపుర అనే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే కర్ణాటకలో ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పత్రికలు ఇచ్చిన నేను సీక్రెట్ గా నా చెవిలో చెప్పలేదు లేకపోతే ఇంకెక్కడనో ఆయన ఏమి ఒక అరల కూర్చొని మాట్లాడలే పత్రికల్లో బహిరంగంగా బహిరంగ వేదికల మీద ఆయన చెప్పిన మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ నన్ను అడిగింది కేంద్ర అధిష్టానం నన్ను అడిగింది 2500 కోట్ల రూపాయలు మీరు ఇస్తే కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తాం అని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే నేను చెప్పింది కాదు ఇంకోటి కాదు ఆ ఎమ్మెల్యే ఇంతవరకు సస్పెండ్ కూడా కాలే బై ద వే ఆ ఎమ్మెల్యే సస్పెండ్ కాలే వీళ్ళు ఇంతవరకు ఆయన మీద యాక్షన్ తీసుకోలే ఆయన చెప్పింది అబద్ధమని కనీసం ఖండించను కూడా ఖండించలే ఇది వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్టేట్మెంట్ దబ్బన మీకేమైనా అనుమానం ఉంటే ఇక తెలుగులా కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి 2500 కోట్లు నన్ను అడిగినరు ఇది ఏది యడ్యూరప్ప గారిని దిగిపోయిన తర్వాత దిగిపోయే సమయంలో యడ్యూరప్ప స్థానంలో నాకు కావాలని అడిగితే 2000 తుక్కుగూడ సభలో అమిత్ షా చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలన్నారు మంత్రి